నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం గేట్, ఉమ్మారెడ్డిగుంట తదితర ప్రాంతాలలో రైల్వే ట్రాక్ సమీపంలో ఇళ్లు తొలగింపులకు గురి అవుతున్న బాధితులకు న్యాయం కోరుతూ మాజీ మంత్రి ఆతల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ బాధితులతో కలిసి కలెక్టర్ ముత్యాల రాజుకు వింత పత్రాలు అందజేశారు. నెల్లూరు నగరంలో 3వ రైల్వే లైన్ విస్తరణలో భాగంగా ఆయా ప్రాంతాలలో 15 సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని కాపురం చేస్తున్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇంటి నివాస స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ను కోరినట్లు ఆదాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవిద్య, బాధితులు తదితరులు పాల్గొన్నారు. సర్వే చేస్తారు, దానికి మళ్ళా సర్వే చేస్తారు. పేదోళ్ళు ఉండేవాళ్ళు సార్ ఇల్లు స్లాబులు కూడా ఇవ్వకుండా స్లాబులు ఆపేసి వచ్చినా కూడా ఇల్లు కట్టేసినారు. ఐటీడీఏ వాళ్ళు ఇస్తా ఉన్నారు సార్, నేను మాట్లాడే ఐటీడీఏ వాళ్ళు ఎస్టిమేట్ వేస్తే వాళ్ళు ఇస్తా ఉన్నారు. అంటే అన్ని ఇల్లు కట్టేసుకోండి, అవి పగలగొట్టలేదు. నిజంగా పాపం చాలా ఇబ్బంది కావాలి. మీరు చూస్తే స్పాట్లోనే సాయంత్రం చేస్తారు. ఈ మార్క్ బయట ఉండే వాళ్ళకి పట్టాలు చూపించేదానికి శాంపుల్గా కొన్ని తెచ్చాం సార్. 9వ తేదీ దాకా రావాలన్నారు సార్. నిన్న పిలిచి అడిగారు, అదే 2వ తేదీ ఉండింది, 9 దాకా 8 వస్తా అంటారు, ఫోన్ ఆగిపోయాడు అంట. కన్సర్ట్ దానిలోపు మేము ఒకటి ఇస్తాము, ఎవరికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదంటే సబ్మిట్ చేయబడతాం సార్. తర్వాత ఆల్టర్నేట్ వే సార్ తీసేవాళ్ళు వెరిఫై చేస్తాను. మొత్తం 4-5 రకాలు వెరిఫై అయిపోతాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినా కట్టుకుని ఇల్లు వేసుకొని ఉన్నారు కదా సార్. వాళ్ళకి ఒకటి ఎల్సిడి కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ వివిధ సమస్యల మీద నేను, మన మేయర్ అజీజ్ గారు కలిసి కలెక్టర్తో అన్ని విషయాలు కూడా చర్చించాం. దాంట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే రైలు కట్ట 3వ లైన్ వస్తుంది మన నెల్లూరు టౌన్లో. దాంట్లో చాలా మంది అనాథరైజ్డ్గా ఇల్లు కట్టుకొని గత 15-20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఎవరినైతే తీసేస్తారో వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్గా మన నెల్లూరు నగర లిమిట్స్లో ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడిగాం. దానికి కలెక్టర్ గారు అన్ని దగ్గర సర్వే చేస్తున్నాం, ఎంతమంది ఎలిజిబుల్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. వీలైనంత వరకు ఎక్కువ పోకుండా రైల్వేకి అవసరమైన స్థలాన్ని మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా మాకు చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం. దాంట్లో భాగంగానే కొంతమంది గిరిజనులకి ఇళ్లపైన లైన్లు పోతుంటే అవి కూడా తీసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయమన్నాం. దానికి కూడా సంబంధిత అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఆర్డీఓ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా రేషన్ కార్డులకు సంబంధించి కొంతమంది వచ్చారు. వాళ్ళకు కూడా అన్ని తక్షణమే సంబంధిత అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా వారం 10 రోజుల్లో చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ రైల్వే లైన్ కూడా 9వ తేదీ వరకు టైం ఇచ్చారు. ఈ లోపల ఈ సర్వే అంతా పూర్తి చేసుకొని ఎంతమంది
ఎలిజిబుల్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరు నగరంలో ఈ రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఇప్పుడు మనకి రెండు లైన్స్ ఉన్నాయి, మూడో లైన్ వస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రాక్ రైల్ థర్డ్ లైన్ వస్తుంది అనుకుంటున్నాము. అయితే అది శాంక్షన్ అయింది ప్రభుత్వం ద్వారా. అయితే ఆ మూడో ట్రాక్ వేసేటప్పుడు అక్కడ అనాథరైజ్డ్గా చాలామంది పేదలందరూ ఇల్లు కట్టుకో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే మార్కింగ్ ఇచ్చున్నారో దాదాపు 90 మీటర్ల దగ్గర దాకా కొన్ని దగ్గరలో 100 మీటర్లు కానీ దూరంగా ఉంది. అలా కాకుండా ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి మా స్థానిక కార్పొరేటర్ వాళ్ళు అక్కడ ఉండే ప్రజలందరూ వచ్చారు ఇక్కడ. వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళని ఆ యొక్క తొలగింపులు ఏదైనా చేసి ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో అది త్వరతగా చేయాలని వాళ్ళకి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు కానీ చెప్పింది ఏంటంటే ఎవరికైతే ఏమైనా పట్టాలో అవన్నీ ఇచ్చి ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అవన్నీ కాపీస్ తీసుకొని మీ ఆధార్ కార్డు అవి రేషన్ కార్డు తీసుకొని ఒకసారి అది కార్పొరేషన్ దగ్గర కానివ్వండి, అలాగనే ఆర్డీఓ దగ్గర కానివ్వండి, ఇవ్వగలిగితే దాన్ని కానీ ఒకసారి కన్సిడర్ చేస్తామని చెప్పారు. అలాగనే ఎవరిదైతే ఇల్లులు ట్రాక్ పక్కనే ఉన్నాయో వాళ్ళు కానీ మీ యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇంకేమైనా ప్రాపర్టీ ట్యాక్స్ ఏమైనా కట్టి ఉంటే అవన్నీ కానీ తీసుకొని మీరు సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు ప్రత్యామ్నాయం చూపించడానికి ఇది ఆన్లైన్లో వాళ్ళు పెట్టి మీకు మళ్ళా ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి యొక్క ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 9వ తారీఖు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ తీసుకొచ్చి మీ కార్పొరేటర్ ద్వారా సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తొందరగా చేయమని కానీ ఇద్దరం కానీ ఆయన్ని ప్రాధాన్యపడడం జరిగింది. తప్పకుండా చేస్తాను.